హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టేస్టీ ట్రావెల్స్ విత్ భవానీ. ఈరోజు వీడియోలో చికెన్ షవర్మాని ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవచ్చు అనేది చూపించబోతున్నాను. చికెన్ షవర్మా మిడిల్ ఈస్ట్లో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్. దీనికి కావాల్సిన చికెన్ మ్యారినేషన్ ప్రాసెస్, పీటా బ్రెడ్ అండ్ వెజిటేబుల్ స్టఫింగ్స్ అన్నీ ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ముందుగా పీటా బ్రెడ్ కోసం పిండి కలుపుకుందాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు మైదా పిండి, ఒక కప్పు గోధుమ పిండి, హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ పంచదార, హాఫ్ టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ వేసి గోరువెచ్చని నీళ్లు కొంచెం కొంచెం పోస్తూ చపాతీ పిండిలాగా కలుపుకోండి. యాక్చువల్ పీటా బ్రెడ్ అయితే మైదా పిండితోనే చేస్తారు. కొంచెం హెల్దీగా ఉండడం కోసం నేను గోధుమ పిండి కూడా యాడ్ చేస్తున్నాను. పిండి ఇలా కలుపుకున్న తర్వాత చివరగా కొంచెం ఆలివ్ ఆయిల్ వేసి కలిపి బౌల్ని ర్యాపర్తో కవర్ చేసి అరగంట పాటు పిండిని నాననివ్వండి. తర్వాత చికెన్ మ్యారినేషన్ ఎలా చేయాలో చూసేద్దాం. ఇంకొక మిక్సింగ్ బౌల్లో 4 టేబుల్ స్పూన్ల పెరుగు, 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 2 టేబుల్ స్పూన్ల కారం, 1 టేబుల్ స్పూన్ పసుపు, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాలు గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం, 5 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి అన్నీ బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న మ్యారినేషన్ పేస్ట్ని 1 కేజీ చికెన్ బ్రీస్ట్కి బాగా పట్టించి ఒక ట్రేలో పెట్టి వీడియోలో చూపిస్తున్నట్టు ర్యాప్ చేసి పక్కన పెట్టుకోండి. చికెన్కి ఇలా మసాలా పట్టించిన తర్వాత దీన్ని కూడా అరగంట పాటు అలా మ్యారినేట్ అవ్వనివ్వండి. చికెన్ బ్రీస్ట్ని 1/2కి స్లైస్ చేసుకోండి. అలా అయితే త్వరగా మ్యారినేట్ అవుతుంది. అరగంట తర్వాత ప్యాన్లో 4 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ వేసి అది వేడయ్యాక మ్యారినేట్ చేసిన చికెన్ని వేసి ఫ్రై చేసుకోండి. రెండు వైపులా తిప్పుతూ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ రెసిపీ నాకు నా బెస్ట్ ఫ్రెండ్ నేర్పించారు. తను షవర్మా చేశాను అన్నప్పుడు నేను నమ్మలేదు. ఇంట్లో షవర్మా ఎలా చేసుకుంటాం, ఆ టేస్ట్తోనే ఎలా వస్తుంది అనుకున్నాను. కానీ తను నాకు చేసినప్పుడు ఇంటికి పంపించారు. అది టేస్ట్ చేసిన తర్వాత కానీ నేను నమ్మలేకపోయాను. అదే రెసిపీని మీకు షేర్ చేస్తున్నాను. ట్రై చేసి ఎంజాయ్ చేయండి. బయట కొనే దాంట్లో మనకి నచ్చని సాసెస్ కానీ వెజెస్ కానీ ఉంటాయి. మన ఇంట్లో మనకి ఇష్టమైనట్టుగా ఈ షవర్మాని చేసుకోవచ్చు. చికెన్ కొంచెం ఇలా రోస్ట్ అయితే మనకి స్ట్రీట్లో దొరికే షవర్మాలో చికెన్ రోస్టెడ్ ఫ్లేవర్ వస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రోస్ట్ చేసిన చికెన్ని కొంచెం చల్లారిన తర్వాత సన్నగా స్లైసెస్ చేసి పక్కన పెట్టుకోండి. షవర్మాకి చికెన్ స్టఫింగ్ రెడీ అయిపోయింది. ఇంకా మనం పీటా బ్రెడ్ని రెడీ చేసుకుందాం. పిండి కలిపేటప్పుడు ఈస్ట్ వేసాం కదా, ఆ ఈస్ట్ వల్ల పిండి పొంగుతుంది. ఈ పిండి అంతటిని ఒకసారి ఇలా కలుపుకోండి. పిండిని ఇలా ఉండలుగా చేసుకొని పక్కన పెట్టుకోండి. చపాతీ ఉండలు కంటే కొంచెం పెద్దగా ఉండాలి. మీకు రోటీ చిన్నగా కావాలి అంటే చిన్న ఉండలైనా చేసుకోవచ్చు. మీకు ఇష్టమైన సైజులో చేసుకోండి. కాకపోతే స్టఫింగ్ ఉంటుంది కాబట్టి రోల్ చేయడానికి పెద్ద సైజులో ఉండలైతే బాగుంటుంది. ఈ ఉండలకి కొంచెం పొడి పిండి యాడ్ చేసి చపాతీలాగా రోల్ చేసుకోండి. రోటీ మరీ పల్చగా ఉండకూడదు, కొంచెం మందంగా ఉండాలి. ఇలా రోల్ చేసుకున్న పీటా బ్రెడ్ని వేడి పెనం మీద రెండు వైపులా తిప్పుతూ కాల్చుకోండి. వీటిని కాల్చేటప్పుడు ఆయిల్ యాడ్ చేయొద్దు. ఇలా అన్ని పీటా బ్రెడ్లని రెడీ చేసి పక్కన పెట్టుకోండి. అలాగే వెజ్జెస్ అన్నీ ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకోండి. మీకు ఇష్టమైన వెజ్జెస్ని యూజ్ చేయొచ్చు. నార్మల్గా షవర్మాలో యూజ్ చేసే వెజ్జెస్ని నేను చూపిస్తున్నాను. వీడియోలో చూపిస్తున్నట్టు ర్యాపింగ్ పేపర్ పైన ఒక పీటా బ్రెడ్ని పెట్టండి. పేపర్ ఎడ్జ్ కన్నా పీటా బ్రెడ్ కొంచెం పైకి ఉండాలి. ఇప్పుడు దానిపైన లెట్యూస్ ఆకులు పెట్టి వాటిపైన స్లైస్డ్ చికెన్ పీసెస్, అలాగే క్యాప్సికమ్, టొమాటో, వైట్ ఆనియన్ స్లైసెస్ని అరేంజ్ చేసుకోండి. మీకు ఇష్టమైతే వీటిపైన ఆలివ్స్ కూడా వేసుకోవచ్చు. తర్వాత దీనిపైన చిల్లీ సాస్, టొమాటో సాస్, మయోనీస్ వేసి ర్యాప్ చేసుకోండి. వీడియో చూసి ఫాలో అవ్వండి. ర్యాపర్ ఓపెన్ అవ్వకుండా ఉంటుంది. అంతే అండి, సూపర్ టేస్టీ చికెన్ షవర్మా సర్వింగ్కి రెడీ అయిపోయింది. పిల్లల పార్టీస్కి కానీ పెద్దవాళ్ల పార్టీస్కి కానీ, లంచ్కి కానీ డిన్నర్కి కానీ ఏ అకేషన్ అయినా ఈజీగా చేసుకోవచ్చు. ముందుగానే పీటా బ్రెడ్, చికెన్ అండ్ వెజిటేబుల్స్ని రెడీగా పెట్టుకున్నారు అంటే జస్ట్ ర్యాప్ చేసి సర్వ్ చేసేయచ్చు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఇలాంటి టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుసుకుందాం. Thanks for watching.